మజ్జిగేమీ లేవు, మజ్జిగ మొత్తం ఖాళీ అయిపోయింది. మీరందరూ ఇంటికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి బామ్మ ఎంత కోపంగా మాట్లాడుతున్నారు? అరే రే, ఇప్పుడు వీళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతారే. నేనేమి ఇది కావాలని చెయ్యలేదు. నాకు కూడా అందరిలాగే నవ్వుతూ బతకాలనే ఆశగా ఉండేది. అందుకనే అందరి నవ్వుల్ని ఆశగా దొంగిలించి తీసుకొచ్చి చూసుకుంటున్నా. అయినా కూడా నేను అందంగా అస్సలు నవ్వలేకపోతున్నా. ఇదంతా ఒక కథ నాకు చెప్తోంది, నువ్వు కూడా దాన్ని వింటున్నావు చూడు. ఇప్పుడు మీకు అర్థమైందా? సంతోషం అనేది ఎదుటి
బుజ్జి ఇక నుంచి నేను ఏడుపు బుజ్జిని కాదు డబ్బుల బుజ్జిని.